వైసీపీ ప్రభుత్వం కోట్ల అప్పులు చేసిందంటే చంద్రబాబు గ్లోబల్ ప్రచారం చేస్తున్నారన్న జగన్, అక్రమ నిల్వ ఉంచిన బాణసంచను స్వాధీనం చేసుకున్న పోలీసులు, గాజువాకల చిన్నారి కిడ్నాప్కు ప్రయత్నించిన మహిళలు, శ్రీకాకుళం జిల్లాలో వన్యప్రాణుల అక్రమ రవాణా, టీడీపీ ప్రభుత్వం అధికారాన్ని దీపయ్య నాటికి 3.13 లక్షల కోట్ల అప్పు చేసిందని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని దీపయ్య నాటికి 6 లక్షల పై చిలుకు కోట్ల అప్పు ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. బడ్జెట్ పద్ధతి పెట్టేటప్పుడు వైసీపీ ప్రభుత్వం 14 లక్షల కోట్ల అప్పు చేసిందంటూ గ్లోవర్ ప్రచారం చేస్తుందని విమర్శించారు. తమ ప్రభుత్వం నిజంగా అంత అప్పు చేసి ఉంటే బడ్జెట్లో ఎందుకు చూపించలేదో సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దిగిపోయే నాటికి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 2,57,000 కోట్లు ప్లస్ ఈ 55,000 కోట్లు అంటే 3,13,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి అప్పులుంటే మా ప్రభుత్వం వచ్చేసరికి ఆ అప్పులు వీళ్ళు చూపించిన దాని ప్రకారమే 4,90,000 మా ప్రభుత్వం దిగిపోయే నాటికి గవర్నమెంట్ అప్పులు 4,91,774 కోట్లు ప్లస్ గవర్నమెంట్ పూచీపడ్డ అప్పులు 154,000 కోట్లు అంటే రెండే కలిపితే 6,46,000 కోట్ల రూపాయలు. అంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు హయాంలో 3,13,000 కోట్లు ఉన్న అప్పులు మా హయాంకి వచ్చేసరికి, మా హయాం అయిపోయేసరికి 6,46,000 కోట్లు అప్పులుగా వాళ్ళంతకు వాళ్ళే చూపించడం జరిగింది. మరి ఎక్కడ 14 లక్షలు, ఎక్కడ 11 లక్షలు, ఎక్కడ 12.5 లక్షలు, ఎక్కడ 10 లక్షలు, చివరికి వచ్చేసరికి 6,46,000 కోట్లకు తెంచినారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా బండార్లంకలో ఉద్రిక్త నెలకొన్నది. ఇళ్ల మధ్య చెత్త వేయరాదంటూ చెత్త డాక్టర్ను గ్రామస్తులు అడ్డుకున్నారు. పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ పైనుండే చెత్త డాక్టర్లు నెక్కించుకుని వెళ్ళండి అంటూ మహిళలు ఆందోళన దిగారు. దీంతో చెత్త డాక్టర్లు అడ్డుకున్న గ్రామస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో అక్రమంగా నిల్వ ఉంచిన బాణసంచను స్పెషల్ బ్రాంచ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ జిల్లా గాజువాక సీతారాం నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లోకి ప్రవేశించి ఓ మహిళ పై ఇద్దరు మహిళలు అత్యయత్నం ప్రయత్నం చేశారు. 7 చిన్నారిని అపహరించేందుకు యత్నం చేయగా బాధితురాలు కేక వేయడంతో ఇద్దరు మహిళలు స్కూటీపై పరారయ్యారు. వాళ్ళు ఎందుకంటే కొత్తగా నేను ఫస్ట్ టైం చూడ్డం, ఎందుకంటే ఇప్పుడు తిరుగుతున్నా చూస్తూ ఉంటాం కదండి మేము, కానీ ఫస్ట్ టైం చూశాను. వాళ్ళు ఏంటంటే నేను ఇంట్లో పడిపోవడం వల్ల వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నారు. నేను బయటికి స్టాండ్తో వెళ్ళడం ఇవన్నీ చూడడం వల్ల ఇంక ఇక్కడే, ఎందుకంటే ముందు రోజే 3 టైమ్స్ రావడం వల్ల నెక్స్ట్ డే అటాక్ చేయడానికి బాగుంటుందని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు పక్కాగా. శ్రీకాకుళం జిల్లాలో అరుదైన వన్యప్రాణులు తరలిస్తున్న మూటను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. బెంగళూరుకు చెందిన ఓ మూట ఒడిశా భువనేశ్వర్ నుంచి అరుదైన వన్యప్రాణుల వాహనాలు తరలిస్తుండగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ అటవీ రేంజర్ మురళీకృష్ణ నాయుడు పట్టుకున్నారు. సుమారు 7 ఏళ్ల వయసు గల ఆఫ్రికన్ సులక్ తాబేలు ఒకటి, 1 సంవత్సరం తాబేలు, 2 తాబేలు, 4 నెలల సర్వల్ పిల్లి, ఆఫ్రికన్ బాల్ పైథాన్ కాగా 17, మొత్తం 21 వన్యప్రాణులను స్వాధీనం చేసుకున్నట్లు మురళీకృష్ణ నాయుడు తెలిపారు. వన్యప్రాణులను విశాఖ జూకు తరలిస్తున్నట్టు చెప్పారు. వన్యప్రాణుల అక్రమ రవాణా, అక్రమ వ్యాపారం, స్మగ్లింగ్ వేటాడడం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
నా పేరు మురళీకృష్ణ నాయుడు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కాశీపుగ్గ. నిన్న అనగా 11/11/2022 మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పురుషోత్తపురం చెక్ పోస్ట్ దగ్గర ఇచ్చా బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర వెహికల్స్ తనిఖీ చేస్తుండగా విదేశాలకు చెందినటువంటి జంతువుల్ని పట్టుకోవడం జరిగింది. ఆ వెహికల్ మహారాష్ట్ర రిజిస్ట్రేషన్, వెహికల్ ఓనర్ కర్ణాటక, 3 వ్యక్తులు కూడా కర్ణాటక నుండే. ఇది ఒరిస్సా నుండి కర్ణాటక తరలిస్తుండగా అక్కడ రెగ్యులర్ వెహికల్ చెకింగ్లో పట్టుకోవడం జరిగింది. ముద్దాయిల్ని ఇప్పుడు మనకి రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో ఇచ్చాపురం మేస్టర్ గారి ముందు జంతువులు రెడ్యూ చేయడం జరిగింది. మేస్టర్ గారి సలహా తీసుకొని ఇమీడియట్గా ఇప్పుడు మన జంతువుల్ని జూకి తరలిస్తున్నాం. ముద్దాయిల్ని ఇప్పుడు మే కోర్టుకి ప్రొడ్యూస్ చేసి సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఫర్దర్గా జైలుకి చెప్తున్న ముద్దాయిల్ని. ఏంటంటే ఇది జనరల్గా వాళ్ళని అడిగితే ఈ బ్రీడ్ ఎక్కడ నుండి అంటే ఇది సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన చెప్తుంటారు. ఆఫ్రికాకి సంబంధించిన చెప్తూనే ఉన్నారు. అది బ్రీడ్ అవి మన షెడ్యూల్లో కూడా చెక్ చేసి చూస్తే మన షెడ్యూల్లో కూడా లేవు. అది ఎగ్జాటిక్ యానిమల్స్ అంటారు. ఎగ్జాటిక్ అంటే విదేశాలకు సంబంధించిన జంతువులు అనేసి చెప్పడం జరిగింది. వీటిని ఒరిస్సా నుండి మనకి కర్ణాటక తరలిస్తుండగా వాళ్ళ చెక్ పోస్ట్ వల్ల రెగ్యులర్ తనిఖీలో భాగంగా మనం పట్టుకోవడం జరిగింది. ఆఫ్రికన్ బాల్ పైథాన్స్ బేబీ పైథాన్ 17 నెంబర్స్, టార్టాయిస్ బిగ్ సైజ్ 1 నెంబర్, 2 స్మాల్ సైజ్, 1 సెర్వల్ క్యాట్, క్యాట్ ఫ్యామిలీకి చెందిన, టోటల్ 20. శ్రీకాకుళం జిల్లా శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి సన్నిధిలో అయ్యప్ప పడిపూజ ఘనంగా జరిగింది. శ్రీ స్వేచ్ఛావతి అయ్యప్ప ఆరాధ పీఠ ఆధ్వర్యంలో 50 మందికి పైగా అయ్యప్ప స్వాములు భక్తి శ్రద్ధలతో మాలను ధరించారు. అయ్యప్ప భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి స్వామి శరణం అయ్యప్ప అంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ ప్రాంతం అంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. Please like, share and subscribe Sneha TV.